మన కర్నూలు జిల్లాలో ఈ కరోనా వైరస్ ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉందిన విషయం అందరికీ తెలిసిందే దీని నుంచి మనం అందరం కూడా బయటపడాలంటే ప్రతి ఒక్కరూ ఈ కరోనా సంబంధించిన విషయాన్ని తెలుసుకొని అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా బయటకు వస్తున్నప్పుడు ఫేస్ కవర్ చేసుకోవాలి మాస్క్ వేసుకోవాలి మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా డిస్టెన్స్ అనేది ఆరు అడుగుల దూరం అనేది పాటించాల్సిన అవసరం ఉంది మూడు హ్యాండ్ హైజీనింగ్ అనేది చేసుకోవాలి ఈ మూడు చేస్తే ఖచ్చితంగా మనము ఈ కరోనా వైరస్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ప్రతి ఒక్కరు ఖచ్చితంగా దీ మూడు విషయాల్ని పాటించవలసిందిగా కోరుతున్నాను ఆల్రెడీ మన జిల్లాలో ఏడు వందల ముప్పై తొమ్మిది కేసెస్ వచ్చింది ఇరవై ఆరు మంది దాకా చనిపోయారు కానీ మనము ఇంకా కూడా దీని నుంచి బయటపడాలంటే అందరం కూడా ఈ మూడు విషయాల్ని పాటించవలసిందిగా కోరుతున్నాను ఈ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న ప్రతి ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్లో శాంపుల్ కలెక్షన్ కానీ టెస్టింగ్ కానీ జరుగుతూ ఉంది దానివల్ల మీరు అందరూ కూడా ముందుకు వచ్చేసి శాంపుల్ కలెక్ట్ చేసుకొని శాంపుల్ కలెక్షన్కి ఇచ్చేసి దాన్ని టెస్టింగ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ముఖ్యంగా మన కుటుంబంలో ఉన్న పెద్దలు చిన్న పిల్లలు వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి వాళ్ళని మనం కాపాడుకోవడానికి వాళ్ళకి ఎక్కడైనా చిన్న సింటమ్స్ వచ్చినా వాళ్ళు కూడా టెస్టింగ్ చేసుకోవడానికి అందరం కూడా ముందుకు రావాలి ముందుకు వస్తే ఖచ్చితంగా టెస్టింగ్ చేసుకుని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఒకవేళ మీ ఇంట్లోనే హోమ్ క్వారంటైన్ ఫెసిలిటీ ఉంటే దానికి కూడా అనుమతి ఇస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి భౌతిక దూరాన్ని పాటించాలి మళ్ళీ హ్యాండ్ శానిటైజేషన్ అనేది చేసుకోవాలి ఈ మూడు చేసి ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళని కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాం కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నంద్యాల ఆదోని మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్లో టెస్టింగ్ చేసుకోవచ్చు ఇవి కాకుండా జిల్లాలో ప్రతి ఒక్క ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఈ టెస్టింగ్ చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ దగ్గర శాంపుల్ ఇచ్చేసి టెస్టింగ్ చేసుకోవచ్చు అందరూ ముందుకొచ్చి టెస్టింగ్ చేసుకోండి ఎయర్లీగా మనం ఐడెంటిఫై చేసుకుంటే దాన్ని ఎయర్లీగా మనము దాని నుంచి బయటపడవచ్చు మళ్ళీ ఒకవేళ హోమ్ క్వారంటైన్ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు కూడా హోమ్ క్వారంటైన్ ఉండడానికి కూడా అనుమతి ఇస్తాము సో దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సినవి కోరుతున్నాము